పొదుపు మంత్ర డబ్బులు ఊరికే రావు ఆదా చేయండి ప్రతి కొత్త సంవత్సరం మనం మన కోసం లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని ఇష్టపడతాము ఇంకా ప్రతి సంవత్సరం గడుపుతున్న కొద్దీ చాలా ఎక్కువ చేయాలని ప్లాన్ చేసుకుంటాము చాలామంది పుస్తకాలు చదవాలని దినచర్యను సెట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మరికొందరు మెరుగైన భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికను ఇష్టపడతారు రెండు వేల ఇరవై ఒకటి ముగియడంతో మన ఆదాయపు పన్ను రిటర్నును ఫైల్ చేయడానికి మనకు మూడు నెలల సమయం మాత్రమే ఉంది అయితే పన్ను ఆదా కోసం వారి పెట్టుబడులను లైన్లో ఉంచాలి ప్రభుత్వం అందించే అనేక పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపును నిరోధించవచ్చు ప్రభుత్వ చిన్న పొదుపు పథకంలో ఎన్ఎస్సి సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ ఎన్పిఎస్ ఉన్నాయి పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడే కొన్ని పథకాలు ఇక్కడ ఉన్నాయి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పథకం ఆదాయపు పన్నును ఆదా చేయడానికి ఉత్తమ ప్రభుత్వ పథకంగా పరిగణించబడుతుంది మీరు పీపీఎఫ్లో ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు పీపీఎఫ్లో పెట్టుబడిపై ప్రభుత్వం హామీ ఇస్తుంది అంటే డబ్బు మునిగిపోదు ప్రస్తుతం పీపీఎఫ్పై ప్రభుత్వం ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది ఇందులో సెక్షన్ ఎనభై సి కింద పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది ఇక రెండవది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ అనేది ప్రభుత్వ పదవి విరమణ పొదుపు పథకం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల పన్నుతో పాటు యాభై వేల రూపాయల ప్రయోజనాలు పొందవచ్చు ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మొత్తం రెండు లక్షల రూపాయల ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు మీరు నెలకు వెయ్యి రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో ఖాతాను తెరవగలరు ఇక మూడవది సుకన్య సమృద్ధి యోజన మీరు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మీ కుమార్తె పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో ఖాతాను తెరవడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు ఇది మోదీ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న పొదుపు పథకం సంవత్సరానికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఈ పథకంలో ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం ఏడు పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది ఇక నాలుగవది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అనేది సీనియర్ సిటిజన్లకు మెరుగైన పొదుపు పథకం ఈ సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ లేదా పోస్టాఫీస్లో తెరవవచ్చు ఈ ఖాతాలో జమ చేసిన మొత్తంపై ఎనభైఈసీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు ఇందులో గరిష్టంగా ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు ప్రస్తుతం వార్షిక వడ్డీ ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది ఆ తర్వాతది జీవిత బీమా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో పెట్టుబడిపై మాత్రమే పన్ను ఆదా మినహాయింపు లభిస్తుంది యులిప్లో రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు మించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉండదు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ రాబడికి సెక్షన్ పది కింద పన్ను మినహాయింపు ఉంది యులిప్లలో బీమా పెట్టుబడి కలియక ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో వస్తుంది పన్ను ఆదా ఎఫ్డి మీరు పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్నును ఆదా చేయవచ్చు పన్ను ఆదా చేసే ఎఫ్డీలలో పెట్టుబడులు ఐదు సంవత్సరాల పాటు లాక్ చేయబడతాయి పన్ను ఆదా ఎఫ్డీల వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పన్ను ఆదా చేసే ఎఫ్డీ పెట్టుబడి సురక్షితమైన మరియు హామీ ఇవ్వబడిన రాబడి ఎంపిక మీరు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎనభై ఈసీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒక రకమైన ఈక్విటీ ఫండ్ మరియు ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును అందించే ఏకైక మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్లో సంవత్సరానికి ఒక లక్ష రూపాయల వరకు రాబడి లేదా లాభాలు పన్ను విధించబడము ఈఎల్ఎస్ఎస్ మూడు సంవత్సరాల అతి తక్కువ లాక్ ఇన్ వ్యవధిని కలిగి ఉంది ఇది అన్ని పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలలో ఉత్తమమైనది